అనంతపురం జిల్లా యలనూరు మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలకు చెందిన పలువురు హాస్టల్ విద్యార్థినులు హాస్టల్లో వండిన అన్నం తిన్న తర్వాత వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి కొంకరి కమలమ్మ హుటాహుటిన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లను సంప్రదించి మెరుగైన వైద్యం అందజేయవలసిందిగా కోరారు. అక్కడ 12 మంది విద్యార్థులు ఆల్రెడీ కస్తూర్బా హాస్టల్లో ఒక ఏదమ అవైలబుల్ లో 24 అవర్స్ ఉండాల. అక్కడ నుంచి మళ్ళా వచ్చిన తర్వాత అక్కడ బాగలేదు సిక్నెస్ అయినారని చెప్పేసి అక్కడ నుంచి ఎల్లనూరు హాస్పిటల్ తీసుకొచ్చారంట. ఎల్లనూరులో ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదా ఎక్విప్మెంట్ సరిగ్గా లేవని పక్కన పెడితే మళ్ళీ తాడిపత్రికి ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ కూడా మాకేం కాలేదు. స్టాఫ్ అంతా మా పిల్లలు బాగానే ఉన్నారని చెప్తున్నారు. పిల్లలు బాగా ఫియర్లో ఉన్నారు. వాళ్ళు ఏదైనా చెప్పి మాకు ఫుడ్ పాయిజన్ అయింది అని అనుకుంటున్నాను. ఫుడ్ పాయిజన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకరికి వస్తే జ్వరము, ఇద్దరికి వస్తే వైరల్ ఫీవర్, ముగ్గురికి వచ్చింది 5 మంది కన్నా 10 మంది కన్నా ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. కానీ పిల్లలు మాత్రం రసము ఏదో తిన్నామని చెప్తున్నారు. నాణ్యత లేని ఆహారం పెడితే పిల్లలు ఇప్పుడు బల్క్గా వచ్చినారు పిల్లలు ఒక హాస్టల్ నుంచి అంటే అది న్యూస్ అవుతుంది. ఖచ్చితంగా న్యూస్ అయ్యింది అది. మరి ఏం చెప్తారో వాళ్ళ స్కూల్ యాజమాన్య తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన ఆహారం పెడుతున్నాం మేము అంటారు. అమ్మ ఒడి మీద ఉన్న శ్రద్ధ గవర్నమెంట్ హాస్టల్ మీద వాళ్ళ ఫుడ్ మీద పెడితే ఆయన జగన్ గారు పిల్లలు కొంచెం హైలీగా ఉంటారు, హైలీ ప్రోటీన్స్ తో న్యూట్రిషన్స్ తో ఉంటారు. కానీ పిల్లలకు మాత్రము ఏదో అందరూ ఒకే విధమైన ఒకే మాటను ఒకే విధంగా చెప్తున్నారు. అందరూ ఎక్కడ అక్కడ మాకు ఇది జరిగిందని ఎవరు ధైర్యంగా చెప్పట్లేదు. వాళ్ళు ధైర్యంగా పిల్లలు నోరిప్పితే మనం ఏదైనా చేయగలము. కాబట్టి చూస్తున్నాము 12 మంది అయితే నేను అయితే ఇంకా మాట్లాడలేదు. నర్సులతో మాట్లాడాను. 12 మంది ఉన్నారు. ఒక నర్స్ అవైలబుల్ లేదు అక్కడ తాడపత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో. మైనర్ అమ్మాయిలు వాళ్ళకి ఏదో బాత్రూమ్స్ పర్సనల్ ఏదన్నా ఉన్నా కూడా క్యాన్లా తీసి పంపించేకి కూడా ఒక నర్స్ అవైలబుల్ లేదు అక్కడ. అదే వాళ్ళు జ్వరం అంటున్నారు. కొంతమంది ఏమంటారు బాడీ పెయిన్స్ అంటారు, లెగ్ పెయిన్స్ అంటారు, కడుపు నొప్పి అంటారు. జ్వరం వస్తే యాక్చువల్గా అయితేనే బాటిల్ ఫ్లూయిడ్ పెట్టరు ఎందుకంటే షుగరింగ్ వస్తుందేమో అని. కాకపోతే ఇక్కడ ప్రతి సమాధానము కస్తూర్బాకు చెందిన స్టాఫే చెప్తుంది. కానీ హాస్పిటల్ చెందిన స్టాఫ్ ఎవరు ఇక్కడికి వచ్చి కనీసం అంటే వాళ్ళని చూడడానికి ఒక నర్సు కూడా రావట్లేదు. అంటే అవైలబుల్ ఒక నర్సు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటుంది కదా రావట్లేదు అనుకుంటున్నా. ఒకే ఒక మాటను 10 మంది 10 సార్లు చెప్పినారు అంటే వాళ్ళకి ట్రైనింగ్ అయినా ఇచ్చి ఉండాలా. పిల్లలు మళ్ళీ నాకు ఇక్కడ నుంచి పోతే మాకు సీట్లు రావేమో మేము అబద్ధం చెప్తే వాళ్ళ ఇంటికాడ సిచ్యువేషన్స్ కూడా తెలుసుకొని మేబీ నాకు తెలిసి అందరూ ఒకే మాటను ఒకే విధంగా చెప్తున్నారు.